బెంగాల్ టైగర్ మెట్ట ప్రాంత ప్రజలను గత 20 రోజులుగా గడగడలాడిస్తోంది. అధికారులను ముప్పుతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తోంది. రోజుకో ఊరిలో మకా మారుస్తూ అధికారుల అంచనాలకు దొరకకుండా తిరుగుతోంది. పెద్ద పులి సంచారంతో ప్రతిపాడు, ఏలేశ్వరం మండలాల్లో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అయితే ఈరోజు మొట్టమొదట ఊదరమెట్ట మీద పులి ఆనవాళ్లను గుర్తించిన ప్రదేశంలోకి పులి చేరుకున్నట్లు అధికారులు గుర్తించారు. గత 20 రోజులుగా అధికారులకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. అయితే పులి గతంలో సంచరించిన ప్రదేశాల్లో సంచరిస్తుందని అధికారులు చెప్తున్నారు. అది ప్రయాణించే ప్రదేశాల్లో బొమ్మంగి మీదుగా పోతులూరు వెళ్లే మార్గంలో 4 బోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత 1 వారం రోజులుగా పులి వేటాడిన ఆనవాళ్లు ఎక్కడా లేవని, ఖచ్చితంగా బోన్ల వద్దకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు ఎవరూ కూడా సాయంత్రం సమయాల్లో తిరగవద్దని అటవీశాఖ అధికారులకు సహకరించాలని కోరుతున్నారు.